చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 0882122555 నమస్కారం సిడి న్యూస్ కు స్వాగతం నాటి వార్తలను ముఖ్య అంశాలు లింగపాలెం మండలంలో వైఎస్ఆర్సీపీ పాదయాత్ర పాల్గొన్న ఏలూరు ఎంపీ కోటగిరి ఎమ్మెల్యే ఎలీజా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన లక్ష్మీ గణపతి హోమం దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జీలిగిమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర సచివాలయాలకు శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జంగారెడ్డిగూడెం పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి గురువారం సాయంత్రం 5 గంటలలోపు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు కమిషనర్ జి శ్రావణ్ కుమార్ తెలిపారు దీంతో పట్టణంలో ఇప్పటివరకు 1725 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలంలో శుక్రవారం ఒక్కరోజు 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు దీంతో మండలంలో 748 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు అధికారులు తెలిపారు ప్రజలు ఇప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని వారు సూచిస్తున్నారు చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో బుధవారం పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధరబాబు శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా పాల్గొన్నారు అనంతరం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ కోటగిరి శ్రీధరబాబు ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా మాట్లాడారు ఇవి మహాత్మా గాంధీ గారు కలగన్న పరిపాలన ఊరికి తీసుకెళ్తానని ఈరోజు మన కళ ముందు నిజమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన అదృష్టంగా భావించాం చాలా గర్వపడుతున్నాను నేనైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి ఈరోజు మీ ద్వారా ఎంపీగా ఓట్లు ఎంచుకుని గెలిచినందుకు నేను కానీ ఎలీజా గారు కానీ ఎమ్మెల్యే గారు ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఎందుకనంటే మనకు స్వాతంత్రం రాకముందు గాంధీ మహాత్ముడు దేశమంతా తిరిగి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఏ రకంగా అయితే పోరాటం చేశారో అదేవిధంగా ప్రతి గ్రామం కూడా స్వతంత్రంగా ఉండాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వతంత్రంగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో గ్రామ స్వరాజ్యం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన ముందుకెళ్ళారు గ్రామ స్వరాజ్యం అంటే ఏ గ్రామాన్ని ఆ గ్రామమే పరిపాలించుకోవటం అన్ని సర్వీసెస్ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఒక్కచోట దొరికే విధంగా గ్రామ సచివాలయం ఇంతకుముందు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి ఇలా రకరకాల ఆఫీసులు తిరిగేవారు కానీ ఈ రోజున అన్ని సేవలు ఒకే చోట గ్రామ సచివాలయంలో జరుగుతుంది దీనికి కూడా మీరు గ్రామ సచివాలయానికి స్వయంగా వచ్చి చేయాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ వ్యవస్థను రూపొందించడం జరిగింది సిపిఎం పార్టీ మండల ప్రచార యాత్ర 5వ రోజు పంగిడిగూడెం లక్కవరం టెక్కినవారిగూడెం నిమ్మలగూడెం నందు రోడ్ల సమస్యలపై ఇళ్ళు స్థలాల పంపిణీ మంచినీళ్లు డ్రైనేజీ ఉపాధి పనులపై రైతుల సమస్యలపై నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానంగా పంగిడిగూడెం లక్కవరం నిమ్మలగూడెం దేవులపల్లి గురవాయిగూడెం నందు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని వాటిని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ఉపాధి కూలీ 600 రూపాయలకు పెంచాలని పని దినాలు 200 రోజులు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కార్యదర్శి ఎం జీవరత్నం మాట్లాడుతూ పంగిడిగూడెం గ్రామంలో ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంచాలని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అందుగల ప్రభాకర్ రావు జి సూర్యకిరణ్ కె సుబ్బారావు మాదాసు ఆనందరావు ఎం బాలయ్య పి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు ఎం జీవరత్నం సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని జంగారెడ్డిగూడెం ఈరోజు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని గ్రామాల్లో సిపిఎం పార్టీ ప్రజాయాత్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా పంగిరిగూడెం గ్రామంలో ప్రజాయాత్ర జరిగింది. గ్రామ సచివాలయం వద్ద పంగిరిగూడెం గ్రామ సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే పంగిరిగూడెం గ్రామంలో ల్యాండ్ సీలింగ్ భూములు గత 20 సంవత్సరాల కాలం నుంచి పేదలు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. పేదలు పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే ఈ రోజునాడు ఈ భూస్వాములు పార్టీ పాలకులు కూడా తప్పుల కేసులు బనాయించి వారిని జైల్లో పంపుతున్న చాలా దుర్మార్గం అని ఈ రోజునాడు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల స్థలాలు భూములు పంచాలని చెప్తున్నారు, పంచుతామని కూడా అన్నారు. కానీ ఈ రోజునాడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. చింతలపూడి పట్టణంలో విక్రయించే మాంసం దుకాణదారులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ప్రత్యేక అధికారి బుచ్చిబాబు సూచించారు. బుధవారం పట్టణంలోని మాంసం దుకాణదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యానిమల్ హస్బెండరీ ఏడి, పంచాయతీ ఈవో మురళీకృష్ణ, మాంసయ విక్రయదారులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్క షాపు, ప్రతి ఒక్క ఈ మటన్ వెండర్స్ అందరు కూడా పంచాయతీలో మీరు రిజిస్టర్ చేసుకోవాలా? మీ దగ్గర లిస్ట్ కావాలి సార్, మీ దగ్గర లిస్ట్ ఉండాలా? జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం కావడంతో విశేష పూజా కార్యక్రమాలు కందుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నెక్కలపూడి సూర్యచంద్రం, రొక్కం గురుస్వామి, చిన్ని వాసు, బాకీ శ్రీనివాసరెడ్డి, కేసర భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత్రుడు అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రం సందర్భంగా మరి ఉదయం నుంచి కూడా విశేషమైన పూజలు, అష్టాభిషేకాలు, అలాగే పంచామృతాభిషేకాలు, అలాగే లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవం జరిగింది. అలాగే స్వాములు ఎంతోమంది మరి ఈరోజు కూడా ఇరుముళ్ళు కట్టుకుని రావటం జరిగింది. మరి స్వామివారి మూల విరాటకు అర్చక బృందం చేత అభిషేక కార్యక్రమం, అలాగే ఉత్సవమూర్తికి స్వయంగా అభిషేకం చేసుకున్నారు. ఉత్తరా నక్షత్రం సందర్భంగా మరి ఈ ఒక్కరోజు మాత్రం స్వాములకి, భక్తులకి, పొడుస్వాములకి అందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని హైదరాబాద్ వాస్తవ్యులు కేసరి భాస్కర్ రెడ్డి గారు, కృష్ణ కుమారి దంపతుల చేత అన్నదాన కార్యక్రమం, అలాగే పూజా కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరిగినాయి. అలాగే ఎంతో మహత్తరమైన కార్యక్రమానికి ఇరుముళ్ళు ధరించి వచ్చినటువంటి స్వాములకు కూడా సాదరంగా ఆహ్వానించి కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అరవణ ప్రసాదం శబరిమలలో ఎంతో ప్రీతికరమైనటువంటి అరవణ ప్రసాదాన్ని గత కొద్ది రోజులుగా మనం ఈ ఆలయంలో కూడా ప్రారంభించాం, మీ అందరికీ తెలుసు. అటువంటి ఈ అరవణ ప్రసాదం ఇంకా పూర్తిగా అన్ని రోజులు కూడా అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్వాములు అందరూ కూడా గమనించి ఈ ఆలయానికి విచ్చేసి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామచంద్రశేషు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడిని వారి స్వగ్రామంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, విజయావకాశాలపై చర్చించినట్లు శేషు తెలిపారు. రానున్న రోజుల్లో అందరినీ సమన్వయపరిచి పార్టీని బలోపేతం చేసి విజయ తీరాలకు తీసుకురావాలని అచ్చెన్నాయుడు సూచించినట్లు తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బ్రహ్మన్ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి బాలాజీ, టీఎన్ఎస్ఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు ఆలూరి రాజేష్, శ్యామ్తో పాటు అచ్చెన్నాయుడును కలిసిన వారు ఉన్నారు. భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ 132వ జయంతి ఉత్సవాలు చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మారుమూడి థామస్, కృష్ణమూర్తి, సుందరం, వెంకటేశ్వరరావు, సూరిబాబు, వెంకటరత్నం, రవి తదితరులు పాల్గొన్నారు.
మాజీ విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా చింతలపూడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది। అబుల్ కలాం ఆజాద్ గారు ఒక గొప్ప తత్వవేత్త। అతను మక్కాలో జన్మించడం జరిగింది। చిన్నతనంలోనే ఆయన యొక్క తండ్రి చనిపోవడం జరిగింది। తల్లి సంరక్షణలో తిరిగి పెద్దవాడయ్యి 13వ ఏట వివాహం కూడా చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా అబుల్ కలాం ఆజాద్ గారు గాంధీజీ గారితో పాటు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఖిలాఫత్ ఉద్యమము, దండి సత్యాగ్రహము, ఫిట్ ఇండియా ఉద్యమము ఇలాంటి ఉద్యమాలన్నిటిలో పాల్గొని ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి బ్రిటిష్ వారితో లాఠీ దెబ్బలు తిని బ్రిటిష్ వారిని ధైర్య సాహసాల్లో ఎదుర్కొన్నటువంటి గొప్ప వ్యక్తి అబుల్ కలాం ఆజాద్। जंगारेड्डिगूडे मरियु परिसर प्रांत प्रजलकु शुभवार्त प्रमुख डॉक्टर चिरंजीवी गारी आध्वर्यंलो निर्वहिंचबडुतुन्न चिरंजीवी हास्पिटल आर्थो एंड मल्टी स्पेशालिटी हास्पिटल नंदु प्रमुख आर्थोपेडिक सर्जन अपोलो मेन हास्पिटल चेन्नई मरियु ऑस्ट्रेलियालो 3 संवत्सरालु प्रमुख हास्पिटल नंदु अनुभवं कलिगिनटुवंटि डॉक्टर वंशी कृष्ण गारिचे एक्सीडेंट ट्रामा एमर्जेंसी केसुलु 24 गंटलु चूडबडुनु डॉक्टर शिल्पा पोन्नाडा गोल्ड मेडलिस्ट डर्मटालजी कास्मेटालजी एंड हेयर ट्रांसप्लांट स्पेशलिस्ट गारिचे एलेक्ट्रोकैटरी रेडियो फ्रीक्वेंसी पद्धतुल द्वारा शरीरं पैना नल्ल मच्चलु मुखं पै कुरुपुलु पुलिपिर्लु पुट्टु मच्चलु तोलगिंचबडुनु केमिकल पीलिंग लेजर ट्रीटमेंट द्वारा मोटिमलु नल्ल मच्चलु तोलगिंचि शरीरान्नि अंदंगा मृदुवुगा चेयबडुनु जुट्टु पेरुगुटकु पीआरपी इंजेक्षन्स हेयर ट्रांसप्लांटेशन गज्जी तामरा सोरियासिस मोदलगु चर्म संबंध समस्यलु चूडबडुनु 24 गंटलु अंदरिकी अंदुबाटुलो चिरंजीवी हॉस्पिटल आर्थो एंड मल्टी स्पेशालिटी जंगारेड्डिगूडेम मा प्रत्येकतलु एडवांस्ड फुली ऑटोमेटिक कंप्यूटराइज्ड लैब आईसीयू वेंटिलेटर मरियु एडवांस्ड मॉनिटर्स लामिनार एंटीबैक्टीरियल एंड एंटीवायरल ऑपरेशन थिएटर्स फ्लोरोस्कोपी मरियु सीआर ईएनटी माइक्रोस्कोपी मरियु लैप्रोस्कोपी फैसिलिटी डायलिसिस फैसिलिटी एसी स्पेशल रूम्स डिजिटल एक्सरे एंड मोबाइल एक्सरे आर्थोस्कोपी मरियु फार्मेसी सेवलु 24 गंटलु अंदुबाटुलो उंडुनु विवरालकु संप्रदिंचंडी चिरंजीवी हॉस्पिटल आर्थो मरियु मल्टी स्पेशालिटी सेवलु हेड पोस्ट ऑफिस रोड बस स्टैंड वद्दा जंगारेड्डिगूडेम फोन नंबर्स 9577104108 मरियु 0821222555 మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది। మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్ రికరింగ్ డిపాజిట్ సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ లాకర్ సదుపాయం కలదు బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యము సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922 అతిపకు అందం ఆభరణం ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూం సెట్టి జ్యువెలర్స్
స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడియం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, సెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంకారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో, గంగానమ్మ గుడి సెంటర్లోనూ పట్టణ బీజేపీ అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్స్ పంచిపెట్టారు బీజేపీ నాయకులు. జంగారెడ్డిగూడెంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి బాణసంచ కాల్చడం కానివ్వండి, మిఠాయిలు పంచుకోవడం కానివ్వండి, ఒక శుభ సందర్భం. ఈరోజు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి మంత్రం మరోసారి ఫలించింది. బీహార్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, 58 చోట్ల బై ఎలక్షన్ జరిగితే 48 చోట్ల భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయాన్ని అందించింది. ఈరోజు మణిపూర్లో తీసుకున్న, నాగాలాండ్లో తీసుకున్న, కర్ణాటకలో తీసుకున్న, తెలంగాణలో తీసుకున్న భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈరోజు భారతదేశంలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ప్రజలు అభివృద్ధిని, అవినీతి రహిత పరిపాలనని కోరుకుంటున్నారని చెప్పి మరొక్కసారి ఇవాళ రుజువు చేసింది. ఇవాళ దుబ్బాకలో వచ్చినటువంటి మన ఎలక్షన్ రిజల్ట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ఎంత బలంగా కోరుకుంటున్నారో, అభివృద్ధిని ఎంత బలంగా కోరుకుంటున్నారన్న విషయం ఇవాళ తెలియజేసింది. ఇది జంగారెడ్డిగూడెం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్య ఎలక్ట్రానిక్ అధినేత డాక్టర్ రాజన్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వేలుస్వామి ఆధ్వర్యంలో బ్రాంచ్లో 102వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మేనేజర్ వేలుస్వామి మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ 102 సంవత్సరాలు అయిన సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ వేలుస్వామి, అసిస్టెంట్ మేనేజర్ అరుణ్ కుమార్, శ్రీకాంత్, యోహాన్, లక్ష్మి, సంతోష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాల సవరణ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై 26వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు షేక్ బాజీ విజ్ఞప్తి చేశారు. 26న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బొట్టాయిగూడెం మండలం దొరమామిడిలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం IFTO అనుబంధం ఆధ్వర్యంలో ప్రచార ప్రదర్శన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, పాకిరం రాజేశ్వర్ మాట్లాడుతూ భారత కార్మికులు అనేక సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు, ఆ చట్టాల్లో కార్మికుల హక్కులుగా ఉన్న వాటిని తొలగించి 4 కోట్లుగా సవరించి పార్లమెంట్లో ఆమోదింపు చేశారని, ఇది కార్పొరేట్ సంస్థలు చేయించిన కుట్రని అన్నారు. సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను తీసివేస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుందని, ఈ సార్వత్రిక సమ్మెను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండపల్లి శ్రీనివాస్, నిరుడు శ్రీను, షేక్ గౌస్, మొహిద్దీన్ బాషా, ముకుందం శ్రీను తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ సోమవారం నుండి 14వ తేదీ సోమవారం వరకు కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్న సప్తాహ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. ఈ సందర్భంగా 12వ తేదీ ఆలయం వద్ద ముందస్తు సమావేశం నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జీలుగుమిల్లి మండలం కనకాపురం, రౌతుగూడెం, పాకలగూడెం, ములగలంపల్లి గ్రామాల్లో
ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవలు ప్రభుత్వ పథకాలపై అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాకలగూడెం ఆర్ఎన్ఆర్ సైట్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ములగలంపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు, ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో కొయ్యలగూడ మండలం కన్నాపురం గ్రామంలో న్యూ డెమోక్రసీ కార్యాలయంలో విద్యార్థి యువజన అమరవీరుల సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్, పీవైఎల్ డివిజన్ కార్యదర్శి జి ప్రసాద్లు మాట్లాడుతూ, ఒక దేశం మరొక దేశాన్ని, ఒక మనిషి మరొక మనిషిని దోపిడీ చేసే విధానం పోవాలని, సమసమాజ నిర్మాణం కోసం విద్యార్థి యువజనులు ఉద్యమించాలని కోరారు. నేడు సమాజంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, దేశభక్త యువత పోరాటాల్లో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి శ్రీనివాస్, కె రాఘవ, పిఓడబ్ల్యూ నాయకులు ఈ భూషణం, ఎన్ మొక్కారెడ్డి, కె లత, ఆదిలక్ష్మి, బి వినోద్ తదితరులు మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లింగపాలెం మండలంలో వైఎస్ఆర్సీపీ పాదయాత్ర, పాల్గొన్న ఏలూరు ఎంపీ కోటగిరి, ఎమ్మెల్యే ఎలీజా. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన లక్ష్మీ గణపతి హోమం. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు. జీలిగిమిల్లి మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర, సచివాలయాలకు శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.